నమస్కారం అన్న గారు. నమస్తే చెప్పండి. నమస్తే అండి. మామిడకు అలాడి చిగుర్ల నుంచి పల్లిపోయి మామూలుగా పండు మామూలు తుప్పు పడిపోతున్నాయండి. ఓకే, పళ్ళు పుచ్చి పళ్ళు అయిపోతున్నాయి. పుచ్చిపోతా ఉన్నాయి లైట్ గా. అంటే మామూలుగా ఆల్రెడీ అయిపోయి ఉంది. మామూలు ఒకసారి ట్రీట్మెంట్ చేపించాం, సిమెంట్ వేపించినాం. మళ్ళీ ఇప్పుడు మామూలుగా లోపల లోపలనే ఇరిగిపోయి లోపల లోపల ఇలా కడిగించడానికి కూడా బయటకు రావడం లేదు మేడం. అవునా సార్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ వైఫ్ వయసు ఎంత? మామిడ వయసు వచ్చి 26. ఓకే, ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారు? మేము జయశంకర్ జిల్లా భూపాలపల్లి అండి. ఏ జిల్లా సార్? వరంగల్. జయశంకర్ జిల్లా, వరంగల్ పక్కన జయశంకర్ భూపాలపల్లి. ఓకే ఫైన్. ఇప్పుడు ఇలా జరుగుతుంది, 26 సంవత్సరాలకే ఇన్ని సమస్యలు ఉండవు సార్. అలా జరుగుతుందంటే, ఒకటి ఆవిడ పళ్ళు తొంగుకునే విధానం సరిగా లేదని అర్థం, రెండు ఆహారం తీసుకుని పళ్ళ పైన అలాగే పెట్టుకుంటున్నారు, రాత్రి పళ్ళు తొంగుకోవట్లేదు, ఫుడ్లో కూడా ఎక్కువగా పళ్ళకు అతుక్కుపోయే ఆహారం అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, అంటే స్వీట్స్ కానీ లేకపోతే మీ సైడ్ ఆయిలీ ఫుడ్స్ అలాంటివి ఎక్కువ తినడం వల్ల కూడా పళ్ళు ఇలా పాడైపోతుంటాయి. అయినా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఒకటి, మీరు ఫిల్లింగ్ పెట్టించారు అంటే క్లోజ్ చేయించారు, కాకపోతే అది ఊడిపోయి ఉండొచ్చు, అందుకే పెద్దదైంది. అయినా కూడా పన్ను పీకాల్సిన పని లేదండి, రూట్ కెనాల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. రూట్ కెనాల్ చేసి పైన తొడుగు వేసామనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా పోతుంది, మళ్ళీ ఆవిడ నార్మల్గా నమ్మిలు తినొచ్చు. రెండు పళ్ళు పాడయ్యాయి అంటున్నారు, వెంటనే చికిత్స చేయించండి. 26 సంవత్సరాలకి శాశ్వత దంతాలు పోగొట్టుకోకూడదు ఇప్పుడు. సో వరంగల్లో బ్రాంచ్ ఉంది, హన్మకొండలో, అలాగే మంచిర్యాలలో ఉంది, కరీంనగర్లో ఉంది, నిర్మల్లో ఉంది, నిజామాబాద్లో కూడా ఉంది. మీరు ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీ వైఫ్ని తీసుకుని వెళ్ళండి. ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, చిన్న ఆమె కదా. పళ్ళన్నీ పోయినాయి అనుకోండి, పుచ్చిపళ్ళు అయిపోయాయి అనుకోండి, ఆవిడ భవిష్యత్తు ఎలా నవ్వులు తింటారు? పైగా పిప్పి పళ్ళు ఉండడం వల్ల ఇంకొక సమస్య అని, నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అది పర్సనల్ లైఫ్లోని ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఇబ్బందే, నోట్లోంచి స్మెల్ రావడం అనేది. పిప్పి పళ్ళు అనే సమస్య వల్లే చాలామంది శాశ్వత దంతాలని చిన్న వయసులో పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మనమే విన్నాం, 26 సంవత్సరాలు ఆవిడప్పుడే రెండు పళ్ళు పోగొట్టుకుని ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ పిప్పి పళ్ళు అనేది చాలా చిన్న సమస్య. స్టార్టింగ్ ఎలా అవుతుంది? నల్లటి మచ్చలు కానీ తెల్లటి మచ్చలు కనపడతాయి, ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది, అప్పుడంతా ఆహారం ఇరుకుతుంటుంది. ఇరికినప్పుడు మనం పుల్లలు పిన్నీసులతో ఆహారం తీసుకోవడం మీద కానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయించుకున్నాం అనుకోండి, ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోద్ది. లేదు రంధ్రం పెద్దగా అయిపోయింది, బాగా ఆహారం ఇరుకుతుంది, పెయిన్ వస్తూ ఉంది, నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంది, అయినా కూడా పన్ను పీకించుకునే ప్రయత్నం చేయకూడదు. అప్పుడు కూడా రూట్ కెనాల్ చికిత్సలు చేసి పైన తొడుగు వేస్తే మన పన్ను మళ్ళీ నార్మల్ అయిపోద్ది. కొన్ని సంవత్సరాలు మన పళ్ళతో ఏవైతే పన్ను పాడైపోయింది అనుకుంటున్నామో ఆ పన్నుతోనే నమిలి కొరికి పూర్తిగా వాడుకోవచ్చు దాన్ని. కానీ పిపి పళ్ళని సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏముంటాయి? ఒకటి, పక్క పళ్ళకు పాకిపోతాయి. ఒక పన్నుతో స్టార్ట్ అవుతుంది, 4-5 పళ్ళు పాడైపోతాయి, నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ పన్ను సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే చీమ్ పడుతుంది ఆ పళ్ళకి. చీమ్ పట్టడం వల్ల ఆ చీమ్ అనే ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, అక్కడ చిగురులో ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇంకోటి, మనం లోపల కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటాము, ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల లోపల శరీరంలో కొత్త ఇబ్బందులు, కొత్త ఇన్ఫెక్షన్లు స్టార్ట్ అవుతాయి. సో ఒక పనిలో ఏర్పడే చిన్న రంధ్రం ఇన్ని సమస్యలకు దారితీస్తుంది. సో పిప్పి పళ్ళకి శాశ్వత దంతాలు పోగొట్టుకోవద్దండి. ఒక పన్ను పోతే మనకి 25% నమిలి తినే సామర్థ్యాన్ని కోల్పోతాము. విజయవాడ నుంచి ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు, మేడం నమస్తే. మేడం నమస్తే. ఈశ్వర్ గారు చెప్పండి. హలో మేడం, వినిపిస్తుంది? చెప్పండి సార్. హలో మేడం గారు, మా మిస్సెస్ ఏజ్ 33 ఇయర్స్ మేడం. ఓకే, పైన కానీ కింద కానీ కొంచెం పళ్ళు, అదే కొంచెం ఖాళీలు బాగానే ఉన్నాయి మేడం. అవి క్లిప్ సిస్టమ్ కాకుండా మామూలుగా ఏమైనా చికిత్స ఉంది మేడం? ఉంది సార్, స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఆ సందులు క్లోజ్ చేసేయచ్చు. నార్మల్ కనపడతారు, చక్కటి చిరునవ్వు కూడా వస్తుంది. సందులు ఉన్నాయి, మీరు క్లోజ్ చేసుకున్నారన్న అది కూడా తెలీదు. చాలా న్యాచురల్గా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా, ఇబ్బంది ఏం పడకండి. విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు కదా మీరు. విజయవాడ కొత్త వంతెన రోడ్లో పార్థ రెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే భవానీపురంలో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. ఒకసారి వెళ్ళండి, మీ వైఫ్ని తీసుకుని వెళ్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అది ఎంత చక్కగా మీకుండే సమస్య, ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనేది. పళ్ళు, ముందు పళ్ళల్లో ఉండే లోపాలు చాలా ఇబ్బంది పెడతాయండి. ఒకటి, ఫంక్షన్తో పాటు ఎపియరెన్స్, మనం ఎప్పుడైతే చక్కగా నవ్వలేకపోతామో, మాట్లాడలేకపోతామో, మన వెంటనే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. చాలామందికి ముందర పళ్ళల్లో సందులు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న పళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద పళ్ళు, పుట్టు పుట్టి పళ్ళు ఉంటాయి, అలాగే బాగా పొడుగుగా ఉంటాయి, రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి.
కొన్ని పళ్ళు ఇలా బయటకు వచ్చేసి ఉంటాయి, కొన్ని పళ్ళు ఊడిపోయి ఉంటాయి, యాక్సిడెంట్స్లో కొన్ని పళ్ళు విరిగిపోయి ఉంటాయి. అన్ని పళ్ళు చక్కగా పేర్చినట్టున్న ముందరుండే రెండు పళ్ళ మధ్యన సందు ఉంటుంది. ఇలా ఈ చిన్న లోపాలే మన అందాన్ని ఎంతో తగ్గించేస్తుంది, మన కాన్ఫిడెన్స్ని ఎంతో తగ్గించేస్తుంది. ఇవి కానీ సరి చేసుకుంటే మనం చాలా అపేరెంట్గా ఉంటాము, చాలా అందంగా కనపడతాము, మాట్లాడేటప్పుడు మనలో ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఉంటుంది, అలాగే నవ్వేటప్పుడు కూడా చక్కగా అట్రాక్టివ్గా కనపడతాము. దీనికి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలన్నా కూడా చాలా సునాయాసంగా మనం సాల్వ్ చేయొచ్చు. అయితే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు పేషెంట్లకు ఉండే భయం ఏంటంటే ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ సరిగా రాకపోతే ఉన్నది కూడా పాడవుతుంది అనే భయం ఉంటుంది. 12 గంటల్లో ఒక ఫెసిలిటీ ఉంది. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనే దాన్ని కంప్యూటర్లో డిజైన్ చేసి చూపెడతారు. అది మీరు చూసుకోండి. మీరు మంచి అపేరెంట్గా అవుతున్నారు, మీ సమస్య చాలా చక్కగా సాల్వ్ అయిపోయింది, అందంగా కనపడుతున్నారంటే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. లేకపోతే లేదు, స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాన్ఫిడెంట్గా చేయించుకోవచ్చు. ఎవరి ఏజ్ వాళ్ళన్నా, ఇప్పుడు నేను చెప్పేది చిన్నపిల్లలకో యంగ్స్టర్స్కో మాత్రమే కాదు, 30s, 40s, 50s, 60s, 70 years వాళ్ళు కూడా ముందర పళ్ళల్లో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. మేము ముందర పళ్ళల్లో చేసే ఏ ట్రీట్మెంట్కైనా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటాము. ఒకటి, ట్రీట్మెంట్ చేసుకుంటే ఎదుటి మనిషికి తెలిసిపోద్దనే భయం పేషెంట్కి ఉంటుంది, అస్సలు తెలియకుండా చాలా న్యాచురల్గా చేస్తాము. మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉంటాయో అలాగే, అలాగే పెట్టుడు పళ్ళు బొమ్మల్లా ఉంటాయి, అవి దేనికి పనికిరావు అనుకుంటారు. పెట్టుడు పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, పూర్తిగా కొరికి నమిలి తినడానికి ఉపయోగపడేటట్టు ఉంటాయి. సో పెట్టుడు పళ్ళు పెట్టుకోవడానికన్నా, స్మైల్ డిజైనింగ్ కన్నా ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడిన అవసరం లేదు. నిజంగా ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు పడుతూ ట్రీట్మెంట్ ఉందో లేదో తెలియక ఏజ్ అయిపోయిందనే భయంతో ఇలాంటి ఇబ్బందులు పడతా ఉంటే ఎస్, మేము హెల్ప్ చేస్తాము. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. మా 58 branches కనెక్ట్ చేస్తుంది. అలాగే బెంగళూరులో కూడా 7 branches ఉన్నాయి మాకు. బశ్వేశ్వర నగర్, బెలందూర్, బసవనగుడి, మల్లేశ్వరం, యలహంక, జయనగర్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ. ఈ అన్ని బ్రాంచ్లలో కూడా మీరు ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ కూడా అన్ని బ్రాంచెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు తెలుసుకోవాలి అంటే వచ్చి తెలుసుకోవచ్చు. కోదాడ నుంచి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, నమస్తే అండి. మేడం నమస్తే, చెప్పండి. నేను అంతకుముందు ఒక ముందున్న దంతం డ్యామేజ్ గా ఉంటే చిన్నప్పుడు ఒక 7 years వేసేప్పుడు, నా వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అప్పుడు డాక్టర్ నుంచి కింద పడితే అది బ్లాక్ గా అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది రూట్ కెనాల్ చేశారు. ఆ రూట్ కెనాల్ చేసినా కూడా బ్లాక్ వస్తే మంచిగా లేదని చెప్పారు, దాన్ని తీసేసి వేరే పెట్టాలన్నారు. అయితే నేను విజయవాడలో సుబార్టెన్స్ కేర్ దగ్గరికి వెళ్ళి అది దాన్ని తీసే, వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే దాన్ని తీసేసి పక్కనంత రెండు సపోర్ట్ పళ్ళతో కట్టుడుగా కట్టేశారు. ఇది ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిందండి. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ పన్ను, ఆ రెండింటి వీక్ వచ్చేసి అది ఊడిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ నేను వేరే కొంతమందిని కన్సల్ట్ అయితే మళ్ళీ కోరదంతాలతో మళ్ళీ కట్టుకోవాలి అని అన్నారు. అయితే నాకు అలా వద్దు అన్నాను. అయితే ఇంప్లాంట్ పెట్టించుకుంటారా అన్నారు. ఇంప్లాంట్ పెట్టించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఇంప్లాంట్ కాస్ట్ కూడా ఏ రేంజ్ లో ఉంటది, తర్వాత ఇంప్లాంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, వాటి లైఫ్ స్కేల్ ఎంత వరకు ఉంటుంది, తర్వాత నాకు నాలుగు కూరదంతాల మధ్య 4 ఉండాల్సింది, కేవలం 3 మాత్రమే ఉన్నాయి, అయితే ఆ 3 ఉన్న వాటిని 4 సరిపోవటానికి అవకాశం ఎలా వరకు, ఎట్లా అడ్జస్ట్ చేయగలుగుతారు, మీరు ఎక్కడ కొంచెం సలహా చెప్తారేమని. చెప్తాను సార్, ఆ 3, 4 అడ్జస్ట్ చేయడం అంటే మీ బోన్ సపోర్ట్ని బట్టి మెజర్మెంట్స్ తీసుకుంటారు, ఫస్ట్ అచ్చులు తీసుకుంటారు. ఆ అచ్చుల ప్రకారం మీకు కరెక్ట్గా ఎలా పెడితే మీరు నమలటానికి, కొరకడానికి ఉపయోగపడతాయి, అలాగే చుట్టానికి కూడా అపీరెన్స్ పాడవకుండా ఉండేటట్టు పెడతారు. అది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే దానికి తగిన టెక్నీషియన్స్ ఉంటారు, స్పెషలిస్టులు ఉంటారు, అది చేస్తారు. రెండోది ఇంప్లాంట్ గురించి అడిగారు. ఇంప్లాంట్ అనేది మనం ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ నేరుగా పంటి వేరుకు బదులుగా టైటానియం అనే స్క్రూని వేసి అక్కడ శాశ్వత దంతం, అంటే మన కృత్రిమ దంతాన్ని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్. అది ఒక ట్రీట్మెంట్ మీరు ఆల్రెడీ చేయించుకున్నారు ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని, అది ఒక పద్ధతి అయితే. రెండో పద్ధతి అసలు ఏ పన్ను హెల్ప్ లేకుండా ఎక్కడ పన్ను పోయిందో అక్కడే పెట్టడం. ఇంప్లాంట్ లాంజిబిలిటీ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నది డెఫినెట్గా పేషెంట్ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది సార్. సంవత్సరానికి ఒకసారి క్లీనింగ్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ, హైజీనిక్గా అంటే 2 పూట్ల బ్రష్ చేసుకుంటూ, నోట్లో మినిమం కేర్ తీసుకునే వాళ్ళకి
చాలా సంవత్సరాలు ఇంప్లాంట్ అనేది ఉంటుంది. అలా కాకుండా కొంచెం నెగ్లెక్ట్ చేసి హైజీన్ కరెక్ట్గా లేని వాళ్ళకి ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఏదైనా కూడా ట్రీట్మెంట్ అయితే పేషెంట్ మెయింటెనెన్స్. ఇంకా కాస్ట్ అంటారా, ఇంప్లాంట్స్లో వేరియేషన్స్ ఉంటాయి సార్. తక్కువ స్కేల్ నుంచి ఎక్కువ స్కేల్ వరకు కూడా మీరు చూస్ చేసుకునే ఇంప్లాంట్ బట్టి కాస్ట్ ఉంటుంది. అది ఎలా చెప్పాలి అనేది మీరు ఏ ఇంప్లాంట్ చూస్ చేసుకుంటారో నాకు తెలియదు. అయితే 12లో ఒక ఫెసిలిటీ ఉంది, ఇంప్లాంట్ పెట్టించుకుంటే కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. బ్రిడ్జ్తో పోల్చుకుంటే బై డిఫాల్ట్ ఓపెన్గా చెప్పాలంటే ఇంప్లాంట్ కొంచెం ఖరీదైన, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే ఇంప్లాంట్ పెట్టించుకోగలరు. కానీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఇంప్లాంట్ని ఆప్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది తీసుకుంటున్నారు. 12లో ట్రీట్మెంట్ మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు పే చేసుకునే ఈఎంఐ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, జీరో ఇంట్రెస్ట్కి ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే, ఉపయోగపడుతుంది అనుకుంటే వీటిని ఏమైనా ఆప్ చేసుకోవచ్చు. లేదా సెకండ్ ఒపీనియన్ ఏమైనా కావాలి, నేరుగా డాక్టర్ని మాట్లాడాలి అన్నా కూడా విజయవాడ కొత్త వంతెన రోడ్లో 12 బ్రాంచ్ ఉంది. అలాగే భవానీపురంలో కూడా 12 బ్రాంచ్ ఉంది. ఇంప్లాంట్తో పళ్ళు పెట్టుకోవడంలో ఏం తప్పలేదు సార్, డెఫినెట్గా యూ కెన్ ప్రొసీడ్. లాస్ట్గా షార్ట్గా అండి, అసలు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్నప్పుడు కొన్నిసార్లు క్లిప్లు అంటారు, బ్రేసెస్, కొన్నిసార్లు ఏమో దవడని జా కరెక్షన్ సర్జరీ అంటారు. అంటే అది అసలు ఏ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే మంచిది అంటారు? లేనే, ఇప్పుడు పళ్ళు ఎత్తుగా ఉన్నాయనుకోండి, మన క్లిప్పుల చికిత్సతోని ఎత్తు పళ్ళని వెనక్కి పంపిస్తాం, సందుల్ని క్లోజ్ చేస్తాము, అలాగే వంకర పళ్ళని వరుసలోకి తీసుకొస్తాము. కానీ దవడ ఎముకలు ఎత్తుంటే, చాలామందికి చూడండి నవ్వితే చిగుళ్ళు బాగా కనపడుతుంటాయి, ఈ ప్రొఫైల్ తీసుకుంటే బాగా ఈ ముందు దవడ ముందుకు వచ్చేస్తుంది. అలాగే మామూలు రెస్ట్ పొజిషన్, నార్మల్ పొజిషన్లో ఉన్నప్పుడు పెదవులు రెండు క్లోజ్గా ఓపెన్ అయిపోయి ఉంటాయి. సో ఇవన్నీ కూడా దవడ ఎముకలు అదనంగా పెరుగుంటాయి వాళ్ళకి, పై దవడ కానీ కింద దవడ కానీ. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే పళ్ళనైతే సరి చేసుకుంటాము, దవడ ఎముకల్ని సరి చేసుకోలేం కదా అంటారు. కానీ దవడ ఎముకల్ని కూడా సరి చేసుకునే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అంటారు. మీరు కేవలం 2 రోజులు హాస్పిటలైజ్ అయితే చాలు, ఈ దవడ ఎముకల్ని ముందుకి వెనక్కి జరిపేయచ్చు మనం. ఎలాంటి ఇబ్బంది ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలే ఉండవు. ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే జీవితకాలం అలానే ఉంటుంది. కింది దవడ కూడా ముందుకు వచ్చింది వెనక్కి పంపించవచ్చు, అస్సలు పెరగకపోతే ముందుకు పెట్టచ్చు. ఈ దవడ ఎముకల అసమానతని మనం సరి చేసుకోగలిగితే బై డిఫాల్ట్ ఎవరైనా కూడా అందంగానే కనపడతారు. సో ఎవరు ఇబ్బంది పడాల్సింది లేదు, మనం పళ్ళని సరి చేసుకోవచ్చు, చిగుళ్ళని సరి చేసుకోవచ్చు, పెదవుల్ని సరి చేసుకోవచ్చు, దవడ ఎముకల్ని సరి చేసుకోవచ్చు. ఇలా మన ఫేస్లో ఉండే ఏ లోపాన్నైనా సరి చేసుకొని అందంగా ఉండే అవకాశం, అట్రాక్టివ్గా ఉండే అవకాశం, దానికి తగిన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, మోస్ట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అందరూ అవైలబిలిటీలో ఉన్నారు. సో ఏదైనా కూడా భయపడాల్సిన రోజులు అంటే మన పళ్ళు పోతే పెట్టుకోలేకపోయే వాళ్ళం ఒకప్పుడు, కానీ ఇప్పుడు పూర్తిగా పెట్టగలుగుతున్నాము, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంతా చిగుర్ల సమస్యలు ఎలా ఉంటుంటాయి, వీటిని తొలిదశలో గుర్తిస్తే ముందుగానే ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎలాంటి తేలికైన పరిష్కార మార్గాలు ఉన్నాయి, అసలు దంతాల మధ్య గ్యాప్స్ రావడానికి కారణాలు ఏంటి, స్మైల్ డిజైనింగ్ అండ్ డెంటల్ ఇంప్లాంట్స్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎలాంటండి. ఇది ఇవాళ హలో డాక్టర్ నమస్తే. ఎంత కవర్ చేసుకున్నా రోజు సిటీలోని పొల్యూషన్ ఒంటి మీదకొచ్చి పడుతుంది, ఫీలింగ్ లైక్ లోపలి దాకా పొల్యూటెడ్. అందుకే ఆయుష్ వారి పసుపు సబ్బు 5,000 సంవత్సరాల నాటి ఆయుర్వేద గ్రంథాలపై ఆధారితం.